ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జనసేన నిరసనలు చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమహేంద్రవరంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగిన నిరసనలో పాల్పంచుకున్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించేదాకా తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. విప్లవమై గర్జించరా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలందరూ కూడా చల్లగా పరిపాలన ఉంటుందని మీరేదో ఒక యువ నాయకుడిగా చక్కటి పరిపాలన అందిస్తారని గతంలో మీరు బాధుడే బాధుడు అనుకుంటే ఊర్లని తిరిగారు అందరికి ముద్దులు పెట్టుకున్నారు. ఈ రోజు మాత్రం ఫ్యాన్ ఆన్ చేయాలంటే ఇళ్లల్లో భయం వేస్తుంది సాధారణ ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి. ఇంత విచిత్రమైన పరిపాలన ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు వీటన్నింటిని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా పరిపాలన దక్షత లేని వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి కార్యక్రమం రావాలి మంచి రోజులు రావాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా జనసేన పార్టీ ఈ రోజున ప్రజల పక్షాన అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడమే కాకుండా మా కార్యకర్తలు వీర మహిళలు నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం పేద ప్రజలు దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కరోనాతో ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి దాదాపు 500 రూపాయలు పెంచే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు జనసేన పార్టీ ప్రజల పక్షాన గలం విప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మా వంతు మేము ప్రజల్ని ముందు తీసుకెళ్లే విధంగా ఈ సమస్య పైన ప్రభుత్వం తగ్గే విధంగా మేము పోరాడతాం. దానికోసమే ఈరోజు చేస్తున్న నిరసన కార్యక్రమం.